राहुल गांधी रावणासुरुडि तो पोलिस्तू बीजेपी प्रभुत्वं विडुदल चेसिन पोस्टर नि तीव्रंगा खंडिस्तू नेल्लूरु नगरं विजय महल गेट कुडलिलो कांग्रेस पार्टी नायकुलु निरसन चेपट्टारु। बीजेपी डौन डौन अंटू निनादालु चेसारु। अनंतरं देश प्रधानी नरेंद्र मोदी दिष्टिबोम्मनु दग्धं चेसारु। ई संदर्भंगा कांग्रेस नेतलु मीडियातो मात्लाडारु। बीजेपी प्रभुत्वं कुलालु मतालु मध्य चिच्चु पेडुतोंदनि मंडिपड्डारु। देश प्रजल्लो द्वेषालु पेंचुतोंदनि विमर्शिंचारु। राहुल गांधीकी रोजुरोजुकी पेरुगुतुन्न प्रजाधरण चूसी ओर्वलेक मोदी దిగజారుడు రాజకీయాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు। తమ నేతని రావణాసురుడితో పోలిస్తూ పోస్టర్ విడుదల చేయడం మంచి పద్ధతి కాదని హితోపలికారు। 2024 లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారన్నారు। ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు ఉడతా వెంకటరావు, పిసిసి సభ్యులు తలారి సుధాకర్, పిసిసి కార్యదర్శి నెట్రబాక మోహన్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పప్పర్తి గణేష్ బాబు, జిల్లా మైనారిటీ అధ్యక్షులు, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। మన వైఎస్ఆర్సీపీ గాని మోడీకి ఈ పక్క సంఖ్యలు ఒకడు ఈ పక్క సంఖ్యలు ఒకరు కూర్చొని మోడీకి సపోర్ట్ చేస్తూ ఈ రోజు కన్నీళ్లు కాస్తుంట ప్రజల కోసం ఎవరు పంజట్లేదు। ఈయన మన జగన్ మోహన్ రెడ్డి చూస్తే మేము అదిచ్చాం ఇదిచ్చాం అంటాడు। అభివృద్ధి అభివృద్ధి ఈ రోజు కూడా అభివృద్ధి ఒక ఫ్యాక్టరీ మేము తెచ్చామా, లేకుంటే ఒక బ్యారేజ్ కట్టామా, లేకుంటే ఇంకొక ప్రాజెక్టులు ఏమైనా తెచ్చామా అని చూసుకుంటే ఉన్న ప్రాజెక్టులు అమ్ముకున్నారు కానీ రైల్వే గానీ ఐరన్ ఫ్యాక్టరీ గానీ అన్ని అన్ని ఆదానికి చేతుల్లో పెడుతున్నారు కానీ ఇది నరేంద్ర మోడీ వైఖరిని మేము ఖండిస్తున్నాం। ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారిని ఖర్గే గారు నిన్న వీళ్ళంతా రాహుల్ గాంధీని రావణాసురుడిగా పోల్చడం ఈ దేశ చరిత్రలోనే లేదు। కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గానీ రాజీవ్ గాంధీ గానీ एससी एसटी माइनॉरिटी अन्नी कुलालकी कांग्रेस पार्टी ई देशंलो परिपालिंचिंदंटे अदी कांग्रेस पार्टी गोप्पतनम। ई रोजु मा राहुल गांधीनी विमर्शिंचडं चाला सिग्गुचेटु। नरेंद्र मोडी अय्या ई देशान्नि कापाडुन्न नायना ई प्रजलंदरं कोरुकुंटुन्नारु। प्रधानमंत्रिगा राहुल गांधी कावालनि ई देश प्रजलु कोरुकुंटुन्नारु नायना, नुव्वु त्वरगा वेल्लिपोवालनि मनसारा कोरुकुंटू मोडी अनुचित वाक्यालतो निरंकुश పరిపాలనతో నిన్నటి రోజున మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని రావణాసురుడిగా చిత్రీకరించాడు। చాలా దుర్మార్గమైన చర్య। రావణాసురుడు రాహుల్ గాంధీ కానే కాదు, ఈ రోజు భారతదేశాన్ని రావణాసురుడిగా పరిపాలించేది నరేంద్ర మోడీ అమిత్ షా। నరేంద్ర మోడీ రావణాసురుడు అయితే అమిత్ షా కుంభకర్ణుడిగా ఈ రోజు భారతదేశాన్ని నిర్వహణ చేస్తున్నారు। ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కుటుంబం మొదటి నుంచి కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానాయకులు మహానేతలు రాహుల్ గాంధీ కుటుంబంలో ఉన్నారు। వాళ్ళ తాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ తన మాన ప్రాణ ధనాన్ని మొత్తం ఆ రోజు స్వతంత్రం కోసం మొత్తం దారబోసిన వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ। తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించింది। తర్వాత రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ గారు, అలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని నరేంద్ర మోడీ అంత నీచంగా మాట్లాడడం తప్పు। ముఖ్యంగా 2002 సెప్టెంబర్ 7న రాజీవ్ గాంధీ విగ్రహ సమాజవాదికి వెళ్ళి అతనికి మద్రాసు సీఎం స్టాలిన్తో కలిసి ప్రణామ దండం పెట్టి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన ఘనత రాహుల్ గాంధీది। దేశ సమైక్యం కోసం జాతి మతం అన్నింటిని కూడా కలుపుకోబోయి దేశం కోసం భారతీయ జనతా పార్టీ చేసిన అన్యాయాన్ని ఎండగట్టిన మహానాయకుడు రాహుల్ గాంధీ గారు, అలాంటి అతన్ని ఈరోజు నరేంద్ర మోడీ ఈ విధంగా బొమ్మ పెట్టి రావణాసు బొమ్మ పెట్టి చేయడం చాలా దుర్మార్గం చర్య, తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం। భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ అహంకారాన్ని అతని పరిపాలన తీవ్రంగా ఖండిస్తున్నాము। రాహుల్ గాంధీ గారు నాయకత్వం వడ్డిల్లాలని కూడా మేము కోరుకుంటున్నాం। జై హింద్ జై కాంగ్రెస్।